నెల్లూ జిల్లా బోగోలు లేఅవుట్ ను కావలి ఆర్డీఓ సీను నాయక్ పరిశీలించారు. లేఅవుట్ లో జరుగుతున్న గృహ నిర్మాణ పనులను ఆయన పరిశీలించి ఇంకా గృహ నిర్మాణ పనులు మొదలుపెట్టని కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎవరైతే గృహాలు నిర్మించుకునేందుకు ఆసక్తి చూపడం లేదో వారి పేర్లను తొలగించి మరొకరికి కేటాయించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేలా ఆగస్టు 15 నాటికి గృహ నిర్మాణాలు వేగవంతం చేస్తూ పూర్తి చేసేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని ఆర్డీఓ సీను నాయక్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన నవరత్నాలు పేదలందరికీ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా గృహాలు కట్టించి గృహప్రవేశాలు చేయించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ నాలుగు మండలాలకు సంబంధించి మనకు 6,000 మంది లబ్ధిదారుని ఎంపిక చేయడం జరిగింది. ఇందులో మనకు కావలి అర్బన్ కూడా కలిసింది, అలాగే అల్లూరు కూడా మన రీసెంట్ గా నగర పంచాయతీ అయింది. వాటిలోనే సుమారుగా ఒక 2,500 కావలి అర్బన్ లో ఉంది, ఒక 1,100 దాకా అల్లూరు నగర పంచాయతీ. రిమైనింగ్ అన్ని కూడా మన నాలుగు మండలాలకు సంబంధించే ఉన్నాయి. అయితే కావలి రెవెన్యూ డివిజన్ సంబంధించి అందులో కావలి నియోజకవర్గానికి ఆర్డీఓ స్పెషల్ ఆఫీసర్ మరి ఈ నాలుగు మండలాలకు కూడా జిల్లా అధికారులు స్పెషల్ ఆఫీసర్గా కలెక్టర్ గారు నియమించున్నారు. ముఖ్యంగా ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు వారి నాయకత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు ఈ స్కీమ్ కింద ప్రతి అధికారి అంటే జిల్లా అధికారి మొదలుకొని కింది స్థాయి గ్రామ స్థాయి అధికారి వరకు ఈ లేఅవుట్ల మీద పర్యవేక్షణ చేస్తూ ఎట్టి పరిస్థితులలో నెక్స్ట్ మంత్ 15వ తారీఖు లోపల అన్ని రకాలైనటువంటి లేఅవుట్లలో బేస్మెంట్ లెవెల్ తీసుకొని రావాలి. అలా తీసుకొని రావాలి అంటే ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఇది ఖచ్చితంగా మండల స్థాయి అధికారి, జిల్లా స్థాయి అధికారి, గ్రామ స్థాయి అధికారి ఎవరి స్థాయికి వాళ్ళు పర్యవేక్షణ చేస్తూ ప్రజలను లబ్ధిదారులను లేఅవుట్లో పిలిపించుకొని వారికి కావలసిన సౌకర్యాలు కంచున కల్పించాలి. ముఖ్యంగా సౌకర్యాల్లో ఏంటి, నీళ్ల సౌకర్యం, కరెంటు సౌకర్యం ఇవి ముఖ్యంగా కల్పించాలి. అదేవిధంగా మనకు బేస్మెంట్ రావాలంటే ముందు అర్త్వర్క్ జరగాలి, సిమెంటు, స్టీలు, శాండు, బ్రిక్కు ఇవి ముఖ్యంగా అవసరం అన్నది. ఇవి ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఏంటనేది లేఅవుట్ వారీగా లేఅవుట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ని నియమించి ఉన్నారు. ఈ లేఅవుట్ ఆఫీసర్ ఆ గ్రామస్థంలో ఉండే పెద్ద మనుషుల్ని కలుపుకొని లబ్ధిదారులందరినీ కలుపుకొని ఒకవేళ లబ్ధిదారులు పేదరికంగా ఉండి ఆర్థికంగా చిక్కుపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మన డిఆర్డీ వెలుగులో సభ్యురాలుగా ఉంటారు. వాళ్ళందరికీ కూడా 10,000 అత్యవసరంగా వాళ్ళకి లోన్ సౌకర్యం అది కూడా 0% కింద లోన్ సౌకర్యం కల్పించి సుమారు 2-3 ఐటమ్స్ మనం సప్లై చేసి ముందుగా బేస్మెంట్ లెవెల్కి తీసుకొని వస్తే వాళ్ళకు 50,000 రూపాయలు నగదు వాళ్ళ అకౌంట్లో జమ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మన డివిజన్లో మన కాన్స్టిట్యూన్సీలో దగ్గర